లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మళ్ళీ రోడ్ ట్రిప్ అనమాట. అండ్ ఈసారి అయితే స్టేట్ ట్రిప్లు తీసుకెళ్తున్నాం. అండ్ ఈ బైక్ ఉన్న తర్వాత ఇదే మన ఫస్ట్ ట్రిప్. అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ బస్సులో వస్తున్నారు, కొంతమంది కార్లో వస్తున్నారు, కొంతమంది బైక్స్ మీద వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళినాక ఎంతమంది కలుస్తామో తెలీదు, బట్ యా కలిసేటోళ్ళని అయితే కలుద్దాము. కానీ నైట్ అయితే స్టార్ట్ అవుతున్నాం మేము, ఆల్మోస్ట్ 10:20 అవుతుంది టైమ్. మోస్ట్ ప్రాబ్లీ రేపు మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోవాలి. ఎస్టిమేటెడ్ టైం అయితే నేను 2:00 అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. నైట్ అయితే మీకు ఎక్కువ ఏం కనిపించదు, బట్ ఐల్ ట్రై టు షో యూ యాజ్ మచ్ ఎస్ ఐ క్యాన్. మేమైతే సోలాపూర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. సోలాపూర్ వరకు కొంచెం రూట్స్ ఖరాబ్ ఉన్నాయి, దాని తర్వాత అయితే మొత్తం 4-lane హైవే ఉంది. మీ అందరూ తెలిసిందే నా బండి సంపకాడ్ ఇష్యూ ఉంది కదా, సో అదనమాట. అండ్ నా బండి మీద అయితే ఏం లగేజ్ రాదు, ఓన్లీ ఒక ట్యాంక్ బ్యాగ్ వస్తుంది. అండ్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, ఇంకొక రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. సో దాని వెనక అయితే నా బ్యాగ్స్ వచ్చేస్తాయి. సో లగేజ్ సిస్టమ్ అయితే నాది సార్టెడ్, ఎందుకంటే దానికి ఎక్కువ వెయిట్ వేయలేము. అండ్ ఏనికి బేసికలీ జాగా కూడా లేదనమాట, ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ బైక్ కదా, ఐ మీన్ స్ట్రీట్ ఫైటర్ కదా, అందుకని బాట. లెట్స్ సీ, మొత్తం ప్యాక్ అయ్యి రెడీ అయ్యి మొత్తం అయితే ఇప్పుడైతే 5 members వచ్చి వెళ్తున్నాం మేము. లెట్స్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. సో ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట అఫీషియల్గా. అండ్ టైం వచ్చేసి 11:18 అవుతుంది. నేను ఇందాక 10:20 చేసినట్టు నా వ్లాగ్, బట్ యా మొత్తం అన్ని ప్యాక్ చేసుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట. అండ్ నా బండి మీద లగేజ్ ఏం లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఎంతవరకు నేను వ్లాగ్ చేసి మీకు చూపించగలుగుతానో నాకు తెలియదు, ఎందుకంటే నైట్ టైం కదా, ఏం కనిపిస్తుందో ఏం కనిపించదో. కాకపోతే ఏంటంటే మార్నింగ్ వెళ్తే వేడికి తట్టుకోలేము. వెదర్ అయితే పర్ఫెక్ట్ టెంపరేచర్ ఉంది, బండి కూడా నార్మల్ మీడియం హీట్లోనే ఉంది. కాకపోతే ఫ్యూయల్ లైట్ వచ్చేసింది, 15 kilometers రేంజ్ ఉంది బండిలో. ఫ్యూయల్ కొట్టించేసిన తర్వాత ఫ్యూయల్ దగ్గర మీకు అప్డేట్ చేస్తా ఎంత కొట్టిస్తున్నా ఏం సంగతి అని చెప్పి. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఆఫ్ ద డే, టైం వచ్చేసి 12 అవుతుంది బాయ్స్. నాకు తెలిసి మొత్తం 17 liters పడతాయేమో, ఎందుకంటే బండిలో అసలు ఏం లేదు. చూద్దాం ఈసారి ఎంత వస్తుందో బండి మైలేజ్. ఫుల్ టైం కొట్టేశాను, 1500 ఫ్యూయల్ అయితే పడింది అనమాట. సో మనతో వచ్చే బండ్లు ఇవే అనమాట, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండర్డ్ అండ్ ఇంకొక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. నాకు తెలిసి మధ్యాహ్నం ఒక 2:00 లేకపోతే 1:00 అలా రీచ్ అయిపోతాము. నేను సోలో ఉంటే ఒక 12 వెళ్ళిపోతున్నాయి, కాకపోతే మన బాయ్స్ ఉన్నారు కదా, సో మెల్లగానే వెళ్దాం అనుకుంటున్నాం మేమైతే. అండ్ మా వేరే ఫ్రెండ్స్ అయితే బస్సులో వస్తున్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్, ట్రిప్ స్టార్ట్ అయిన ఒక 1 hourలోనే పెద్ద కాండ అయిపోయింది. మనతో వచ్చిన ఒక బుల్లెట్ ది లైట్ పనిచేస్తుంది అనమాట, మొత్తం గెలికినాము. అర్థమైంది ఏంటంటే దీని ఫ్యూజ్ ఎగిరిపోయింది బేసికలీ, కానీ అది మధ్యలో ఎక్కడో ఎగిరిపోయింది అనమాట. ఫ్యూజ్ అయింది బేసికలీ, ట్రిప్ అయిపోయింది. సో ఆక్సిలరీ ల్యాంప్స్ డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ ట్రై చేస్తాం. సో హోప్ఫుల్లీ ఇక్కడ ఒక 10 minutes తర్వాత విల్ కంటిన్యూ ద ట్రిప్. సో ఆల్మోస్ట్ 20 minutes తర్వాత ఒక లైట్ అయితే సెట్ చేసిన నేను కష్టపడి. చూడండి ఒక లైటే పనిచేస్తుంది అనమాట ఇప్పుడు బండికి. హెడ్ లైట్ ఫ్యూజ్ అయిపోయింది అండ్ అది కనెక్షన్ ఇవ్వలేకపోయినాము, ఎందుకంటే మన దగ్గర వైర్ లేకుండే అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక లైట్ అయితే వస్తుంది, ఇప్పుడైతే మేనేజ్ చేయాలి. టైం వచ్చేసి 11:40 అవుతుంది. లెట్స్ గో, సీ యూ ఇన్ ద మోటో బ్లాగ్. వచ్చేసి 3:21 అవుతుంది అండ్ వాన స్టార్ట్ అయింది. పెద్ద వాన అయితే పడద్దు అనుకుంటున్నాను నేనైతే, చూద్దాం మరి ఏమవుతుందో. నా దగ్గర రెయిన్ గేర్ అయితే ఏం లేదు, లిటరలీ వాటర్ ప్రూఫ్ లైనర్స్ అన్నీ నేను ఇంట్లో వదిలేసి వచ్చిన కావాలని, ఈ సమ్మర్లో ఏం వాన పడుతుందని చెప్పి. కాకపోతే ఏంటంటే గోవా అలర్ట్ ఉందంట రెయిన్ది, బట్ యా చూద్దాం ఏమవుతుందో. గోప్రో అయితే వాటర్ ప్రూఫ్ కాదు, అదొకటే టెన్షన్ నాకు. అండ్ లైనర్ కూడా ఏం లేదు, లిటరల్లీ నా ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి ఇక్కడ ఆగి.
సౌండ్ వింటారా? ఆవుదమ్మా వెళ్ళమ్మా అన్నాడు. అండ్ మేము ఆల్రెడీ 240 కిలోమీటర్స్ కవర్ చేసేసినాం ఈ ట్రిప్లో. అండ్ మైలేజ్ అయితే క్రేజీ వస్తుంది, దగ్గర దగ్గర 24 మైలేజ్ ఇస్తుంది నెక్స్ట్ ట్రిప్లో అయితే. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ ఇట్. రైడ్ అప్డేట్ బాయ్స్ అండ్ గర్ల్స్, సోలాపూర్ రీచ్ అయిపోయినాము, సోలాపూర్ జంక్షన్ దగ్గర ఉన్నాం అన్నమాట. అండ్ బాయ్ ఓ బాయ్ పర్ఫార్మ్ స్వీట్. కాకపోతే రోడ్ దగ్గర అయితే చుక్కలు కనిపించేసినాక నైట్ అంతా చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అండ్ ప్రతి దగ్గర సమ్గడ్ కింద తగులుతుండే అన్నమాట. బట్ యా, ఇంకొక 450 కిలోమీటర్స్ ఉంది, కవర్ చేసేద్దాం. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ అంటే మన యాక్చువల్లీ మ్యాప్స్లో ఒక 4 లేన్ హైవే చూపించింది అన్నమాట మొన్నటి వరకు, కానీ ఇప్పుడు చూపించట్లేదు ఎందుకో. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న హైవేస్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోడ్ దొరుకుంటే బాగుంటుండే బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్, లెట్స్ గో. అండ్ మధ్యలో ఆగాలి బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా, చూద్దాం ఏమైతుందో. అండ్ సన్ రైజ్ కూడా అయిపోయింది, వెదర్ అయితే చాలా బాగుంది, ఎండ లేదు, వెళ్ళిపోతున్నాం, వేడిగా లేదు, కరెక్ట్ టెంపరేచర్ ఉంది. బట్ 10 o'clock లోపల ఎంత కవర్ చేస్తే అంత బెటర్ అనమాట మనకి, చూద్దాం ఏమైపోతుంది. గైస్ ఇప్పుడే సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అయింది అండ్ బ్యాటరీ డెడ్ అయిపోయినాయి అనమాట గోప్రోది, చేంజ్ చేసేసిన. అండ్ 306 కిలోమీటర్స్ తిరిగింది బండి అండ్ 12.48 లీటర్స్ పెట్రోల్ పట్టింది. క్యాలిక్యులేట్ చేసుకొని 24.5 వస్తుంది మైలేజ్ అయితే. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద మైలేజ్. లెట్స్ గో నౌ. ఇప్పుడైతే మనం సోలాపూర్ గల్లీలో మైదీపట్నం చిర్రూస్లా తిరుగుతున్నాం అనమాట. అది లిటరలీ బస్సు ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది మొత్తం మార్కెట్ లోపల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి. కానీ ఎంత డిఫరెంట్ కల్చర్ మన దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే ఇది. లిటరలీ ఆ హిందీ సినిమాస్లో చౌక్స్ గీక్స్ చూపిస్తారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. ఇది ఏదో ఏరియా చెప్పు, ఆచార్య రంగా చౌక్ అంట. అదే బాలీవుడ్ మూవీలో గల్లీలో వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే లిటరలీ. లిటరలీ టైం ఎంత 6:30 అవుతుంది మార్నింగ్, అందరు నోట్లో పాన్లు గీన్లు, పానీపూరీలు ఉన్నాయి, పాన్లు ఉన్నాయి, 6 గంటలకు ఎవరు తింటారు అవన్నీ. ఈ వాటర్ అనేది నా మీద పడతాయి ఇప్పుడు వెనక నుంచి వచ్చి. మీ అమ్మాయి ఇంకా మన గల్లీలోకి వెళ్ళి తీసుకెళ్తుందా సార్ అయితే. ఎవర్రా మీరంతా? వీడికి ఏంచే ప్లాస్టిక్ కవర్లు చెప్తున్నాడు. ఈ గల్లీలో వచ్చే స్మెల్ నేను డిస్క్రైబ్ చేయలేను. నాకు తెలిసింది మన చార్మినార్ లెక్క అనుకుంటా, నాకు తెలిసింది మన చార్మినార్ లాంటి ఏరియా అనుకుంటా. నాలో అసలు ఎంత అన్హైజీనిక్ ఉన్నారో మా బాబోయ్. ఇక్కడ వాసన అయితే ఘోరం వాసన వస్తుంది, చెత్త వాసన వస్తుంది మొత్తం. మన జిహెచ్ఎంసీ లారీ అంటే ఎట్లా వాసన వస్తుంది అట్లా వస్తుంది లిటరల్లీ. ఇక్కడ ఏడికి పోయినా వాసన అలా జల్దీ సిటీ అయితే ఎగ్జిట్ అయిపోవాలి. అదే బోరింగ్ హైవే ఉంది 250 కిలోమీటర్స్కి, చూపించడానికి కూడా ఏం లేవు ఇంట్రెస్టింగ్గా. ఘాట్ సెక్షన్స్కి వస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు వ్యూస్ అనేవి. సో యా, ఐఎమ్ స్టిల్ హంటింగ్ ద మైల్స్, లెట్స్ గో. ఈ మ్యాప్స్ ఏదేదో ఊరు నుంచి తీసుకెళ్తుంది మమ్మల్ని అయితే మొత్తానికి. అండ్ ఘోరంగా అంటే ఘోరంగా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇగోండి ఇగోండి మాటలు అంటూనే ఉన్నా వస్తున్నాయి ఉన్నా స్పీడ్ బ్రేకర్ గుండు మళ్ళీ 2 రూపాయ.
అసలు ఒప్పుకోలేదు నాకైతే. ఇక్కడ ఎక్కడో ఎవరో ఇల్లు ఇంటి ముందు ఆగినా, ఇక్కడ ఏమో వండుకుంటా కొంచెంసేపు. ఫైనల్లీ లంచ్ కోసం ఒక ప్లేస్ దొరికింది. ఎప్పటి నుంచో వెతుకుతున్నా అసలు. టైం అయితే 10:55 అయింది. ఫైనల్లీ ఏసీ ఉన్న ఏదో ఒకటి దొరికిందనమాట. అండ్ పార్కింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎండకి మెల్లగా డిహైడ్రేట్ అయిపోతున్నా నేనైతే. లంచ్ చేసి ఐల్ బి బ్యాక్ ఆన్ ద మోటార్ ఫ్లాక్. థర్డ్ టైం కూడా ఫ్యూయల్ అప్ చేసేసిన బాయ్స్. 1200 రూపీస్ ఫ్యూయల్ పట్టింది అండ్ కాన్స్టెంట్ మైలేజ్ వస్తుంది అనమాట మనకి 24.5ది. సో వెరీ డీసెంట్ మైలేజ్ అనుకుంటా. సో వెరీ డీసెంట్ మైలేజ్ ఫర్ 675 ట్రిపుల్ సిలిండర్ ఇంజన్ అండ్ కాన్స్టెంట్ 150s 160s కొడుతున్నా అని వస్తుంది మైలేజ్. సో ఓవరాల్ అయితే ఒక 160 కిలోమీటర్స్ ఇంకా మేము ట్రావెల్ చేయాలి. 40 కిలోమీటర్స్ అయితే రోడ్స్ బాగానే ఉన్నాయంట. దాని తర్వాత కంప్లీట్ ఘాట్ సెక్షన్ అంట. ఘాట్లోనే 3-4 అవర్స్ వెళ్ళిపోతుంది నాకు తెలిసి. బట్ ఇప్పుడైతే మేము కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎస్టిమేటెడ్ టైం అయితే ఇంకా 4 అవర్స్ చూపిస్తుంది. బట్ నేనైతే ఒక 3 అవర్స్లో వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. టైం వచ్చేసి 2:18 అవుతుంది. 6 o'clock అవుతుందని చూపిస్తుంది ఇక్కడైతే. ఈ ఎండాకాలం నా తిరుగుడు అసలు పెట్టుకోవద్దు. అండ్ లక్కీగా ఏంటంటే నైట్ మేము స్టార్ట్ అయినాము కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మేము కవర్ చేసేసినాము. బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి హైలెక్స్ చెక్అవుట్ చేయండి. క్రేజీ మోడిఫై చేయించిండు. నాకు తెలిసి ఒక 4 ఇంచెస్ లిఫ్ట్ చేసినట్టున్నాడు కార్ని. బట్ లుక్స్ బాంబ్ యాస్ ఫక్ బ్రో. ఓ ఎగ్జాస్ట్ కూడా ఉంది దీంట్లో. సౌండ్ స్వీట్. 4 ర్యాప్టర్ లాగా సౌండ్ వస్తుంది. వస్తా ఘాట్స్ వరకు వచ్చేసినాం గైస్. అండ్ ఈ రోడ్ అయితే చాలా బాగుంది. సో మేము అందరూ చూపిద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ నా గోప్రో అన్ని డెడ్ అయిపోయినాయి అనమాట. చార్జింగ్కి పక్కకు పెట్టినా. కాకపోతే ఈ రోడ్కి వచ్చేసరికి మేము అందరూ చూపిద్దాం అనుకున్నాం. అండ్ స్ట్రీట్ ట్రిపుల్, ఓ మై గాడ్, ఈ బైక్ అసలు ఈ రోడ్స్ కోసం తయారు చేసింది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే సంపుగాడో ఎగ్జాస్టో కింద తగులుతుంది అనమాట రైట్ సైడ్ కార్నర్ చేసినప్పుడు. ఆల్రెడీ మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం టేకింగ్ ఇట్ అ లిటిల్ ఈజీ. అండ్ అందరికీ ఒక ప్రోటిప్, డౌన్ హిల్ వెళ్తున్నప్పుడు క్లచ్ పట్టుకోకండి. అట్ ద సేమ్ టైం న్యూట్రల్ కూడా వేయకండి బండిని. జస్ట్ గేర్లో వేసి కంఫర్టబుల్ గేర్లో వేసి వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే బండి అనేది మీ కంట్రోల్లో ఉంటుంది, ఫ్రీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక లిమిటెడ్ స్పీడ్లో వెళ్తుంది. బాయ్ బాయ్, ద న్యూ టైర్స్ బా క్రేజీ ఉన్నాయి. అసలు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అసలు కార్నర్ చేయడానికి. స్ట్రీట్ ట్రిపుల్ టార్క్ కూడా చాలా ఎక్కువ. 40-50లో ఉండి 5th-6th గేర్లో కూడా లేపుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది మిమ్మల్ని. ఆ నాకింగ్ ఇష్యూస్ ఏం రావు మీకు. అండ్ మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. అండ్ బండి మీరు ఎప్పుడు కార్నర్ చేస్తున్నా కానీ మీ విజన్ అనేది ఎప్పుడు లాంగ్ సైడ్లో ఉండాలి. మీరు షార్ట్ కింద దగ్గర చూసినారనుకోండి, దగ్గర ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్ని మీ మైండ్లో ప్లే అవుతాయి అనమాట. ఒకవేళ మీరు వ్యూ పాయింట్ దూరం పెట్టినారనుకోండి, అక్కడ వరకు మీకు ప్రాసెసింగ్ టైం అనేది ఉంటుంది. మీకు అర్థమైందో లేదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కార్నర్ చేస్తున్నా అనుకోండి, నేను ఆ కార్నర్ లాస్ట్ వరకు చూస్తా ఇక్కడ దగ్గర కాకుండా. సో అటు ఏంటంటే కార్నర్ చేసినప్పుడు నాకు మైండ్కి అంత క్యాలిక్యులేషన్ టైం ఉంటుంది. అండ్ వాయిస్ కొంచెం డల్ అయిపోయింది, ఏమనుకోకండి, అస్సలు ఓపిక లేదు నాకు. టైం 8:30 అవుతుంది బాయ్స్ ఆల్మోస్ట్. అండ్ నేను ఇంకా ఘాట్స్లోనే ఉన్నా. ఇది వేరే ఘాట్ అనమాట. సో మనం వెళ్ళే ప్లేస్కి ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది, 5.6 కిలోమీటర్స్. ఈ ఘాట్ దిగిన వెంటనే ఆ ఏరియా వచ్చేస్తుంది అనమాట. అండ్ మాట్లాడే ఓపిక కూడా లేదు. మోర్ దెన్ 20 అవర్స్ హ్యావ్ బీన్ డ్రైవింగ్. అండ్ యా, నాకు తెలిసి టైం కల్లా ఏమి కనిపించకపోవచ్చు మీకు. ఆబ్వియస్లీ నైట్ టైం గోప్రో సరిగ్గా పనిచేయదు కదా. ఫైనల్లీ వెల్కమ్ టు కనకునా కొచ్చిన్, 716 కిలోమీటర్స్.